రాష్ట్ర సరిహద్దుల్లో కూడా చెక్ పోస్టులు పెట్టడం జరిగింది. అంతర్జిల్లా సరిహద్దుల్లో కూడా ఈ విధంగా చెక్ పోస్ట్ చేయడం జరిగింది. ఇది మన మెదక్ జిల్లా బోటన్ సైడ్ రోడ్లో మన సరిహద్దు గ్రామం, ఇక్కడ ఈ చెక్ పోస్టులు పెట్టాం. ఇక్కడ మనకుండే చట్టాల పరంగా, నిబంధనల పరంగా వాహనాల రాకపోకలు, ఇవన్నీ కూడా నిత్యావసర వస్తువులు, ఆహార పదార్థాలు మాత్రమే ఇక్కడ నిల్వ చేయడం జరుగుతుంది. మనుషులు ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి, ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి వాహనాల్లో కానీ నడుచుకుంటా కానీ పోతే వాటన్నిటిని ఆపేసి మళ్ళీ ఎటువల నటనలు వెనక్కి పంపించేయడం జరుగుతుంది. నిత్యావసర వస్తువులు మాత్రం స్పెషల్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. రైతులకు కావాల్సిన వస్తువులు, రైతులు చేసుకునే పనులు, అందుకే ప్రజలకు కావలసిన వస్తు సామాగ్రి, నిత్యావసర వస్తువులు, ఆహార పదార్థాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండటానికి ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇది మొత్తం లాక్డౌన్ ఉన్నంత వరకు, అంటే ఇప్పుడున్న మన డేట్ ఏంటంటే ఏప్రిల్ ఫోర్టీన్త్ వరకు ఇది ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఏమైనా పొడిగిస్తే ఇది కంటిన్యూ అవుతుంది, లేకపోతే తీసేయమని పైన ఉత్తర్వులు వస్తే తీసేస్తాం. కాబట్టి దీనికి అందరు ప్రజలు అందరు అర్థం చేసుకొని వాహనదారులు అందరు కూడా సహకరిస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ. చట్టము నిబంధనలు చెప్తాము, దాన్ని ఎవరన్నా ఉల్లంఘించి అతిక్రమిస్తే మాత్రం ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేస్తాం, వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు ఉంటాయి.